వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ రిపోర్ట్. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు. అవినీతి జరగలేదని అధికారి ప్రభాకర్ రావు ద్వారా చెప్పించారని, వాస్తవానికి ప్రభుత్వం కావాలనే ఇలాంటి ప్రకటనలు చేయిస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే బీజేపీ నాయకులపై ఎదురుదాడికి టీఆర్ఎస్ కార్యకర్తలను ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. సిబిఐ విచారణ జరిగితే చేసిన ఆరోపణలు రుజువు చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ నాయకులను ముఖ్యమంత్రి స్వయంగా రెచ్చగొడుతున్నారంటే మీ పాలన పట్ల, మీ ఒప్పందాల పట్ల లేదా బకాయిలు ఏవీ లేనట్లయితే, అవకతవకలు జరిగి ఉండకుండా ఉన్నట్టయితే సోలార్ సంస్థలకు వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా సకాలంలో వారికి డబ్బులు చెల్లించి ఉన్నట్టయితే, చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రభాకర్ గారు చెప్పించినటువంటి సిబిఐ విచారణకు సిద్ధం కండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తా ఉన్నాను. వీఆర్ ప్రిపేర్ టు ప్రూవ్ ఆల్ ద అలిగేషన్స్ మేడ్ బై బీజేపీ. ఆరోపణలన్నీ కూడా మేము రుజువు చేస్తాం. ముఖ్యమంత్రి గారు సిబిఐకి సంసిద్ధత వ్యక్తం చేయమని చెప్పి నేను మీ